నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సామాజిక వర్గాల ఆధారంగా టికెట్లు కేటాయించిన ప్రధాన పార్టీలు గెలుపు కోసం పార్టీల బలాబలాలను అంచనా వేసుకుంటూనే ప్రచారంలో దూకుడు పెంచాయి ఇంతకీ సాగర్లో ప్రధాన పార్టీలకు కలిసొచ్చేంటి పోటాపోటీ ప్రచారంతో సాగర్ రాజకీయం వేడెక్కుతోంది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందడం యాదవ సామాజిక వర్గ ఓట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ బలంగా చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే టిఆర్ఎస్ అభ్యర్థి స్థానికుడు కాకపోవడం ప్రభుత్వ వ్యతిరేకత దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం టీఆర్ఎస్ కు మైనస్గా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక కాంగ్రెస్ ప్రధాన బలం ఆ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అపార అనుభవం ఉండడంతో పాటు సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయన చేసిన అభివృద్ధి గత ఎన్నికల్లో ఓటమి సానుభూతి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇలా ఎన్నో అంశాలు తమ గెలుపుకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఈ మధ్య కాలంలో వరుస ఓటములు హస్తం పార్టీ బలహీనతగా చెప్పుకోవచ్చు ఇక బీజేపీ అభ్యర్థి ఎస్టీ కావడం ఆ పార్టీకి ప్రధాన బలం సాగర్ నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లు దాదాపు నలభై వేల వరకు ఉన్నాయి దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడా బీజేపీ నమ్ముకుంది దుబ్బాక జీహెచ్ఎంసీ గెలుపుతో ఊపు ఊపుమీదున్న కమలదళం సాగర్లోనూ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ప్రధాన పార్టీలు తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ పోటా పోటీ ప్రచారం చేస్తున్నాయి